ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి ఇండియా మొత్తం, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. బీజేపీ ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బీజేపీ అంటే వర్క్ మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా చేస్తున్నాం, దానికోసానికి బీజేపీకి వస్తుంది. కరప్షన్ కూడా తక్కువ అయిపోయింది, మళ్ళా సేఫ్ ఉన్నాయి, మళ్ళా ఇండియా పేరు వచ్చింది వరల్డ్ లో. అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపు నుండి, మళ్ళీ గెలుస్తారంటారు? మళ్ళీ గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? తీసుకొని వస్తాడు. ఎందుకు నిధులు వస్తాడు? మరి సికింద్రాబాద్ ఆయన పరిపాలన ఎలా జరిగింది? డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయినా, అందరూ మంచిగా ఉన్నాయి, ఇంకా ఏం కావాలి? కాంగ్రెస్ గురించి, బీఆర్ఎస్ గురించి ఏమంటారు ఇక్కడ? కాంగ్రెస్ అసలు వేస్ట్, బీఆర్ఎస్తో అసలు పార్టీ అయిపోయింది పని ఆయనది, ఇంకా తిరిగి రాదు, ఎప్పుడు రాదు, రాదు రాదు. ఇప్పుడు సెంట్రల్లో రెండు సార్లు మోదీ గారు వచ్చారు, ఇప్పుడు మూడోసారి కానీ మోదీ గారు వచ్చే అవకాశం? 100% వస్తాడు. మోదీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్ళిందంటారా? ముందుకు వెళ్ళింది, మొత్తం వరల్డ్ లెవెల్లో ఇండియా పేరు సంపాదించడం. ఇంతకుముందు ఇండియా అంటే చీప్ ఫెలో చెప్పేవాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అట్లా లేవు, మంచిగా నీట్గా ఉన్నాయి. ఎక్కడైనా పోయినా అంటే అడగతాడు, ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు. అంటే మోదీ గారు పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకొస్తారు, 400 సీట్లు వస్తాయంటున్నారు, సాధ్యం అవుతుందా 400? 407 పైన సీట్ వస్తుంది. ఎందుకంటే పని చేసినాం, అందరు మనసులో ఉన్నాయి, ఒకసారి ఫుల్ మెజారిటీ నుంచి వచ్చినా అంటే ఇంకా పని చేస్తాడు. సో మోదీ గారు హవా అయితే సార్ మరి కొనసాగుతుంది? 100%. మరి ఇప్పుడు సికింద్రాబాద్ గురించి ఏమని చెప్తారు ఇక్కడ? ఇక్కడ లోకల్గా సికింద్రాబాద్లో మినిమం 50,000 పైన ఓట్లు గెలుస్తాడు కిషన్ రెడ్డి. అయితే బీజేపీ వస్తుంది, గ్యారంటీ వస్తుంది. మిగతా బీఆర్ఎస్, కాంగ్రెస్ లేదు? అసలు లేదు, ఫైటింగ్ లేదు ఇక్కడ, లేదు, ఓన్లీ బీజేపీ. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. పేరు ప్రసాద్. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఆబ్వియస్లీ బీజేపీ విల్ గెట్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ బికాస్ కాంగ్రెస్ ఈజ్ హోల్డింగ్ ఓన్లీ ఏ ఫ్యూ పాకెట్స్, లైక్ ఫ్యూ స్టేట్స్ ఆర్ అండర్ ది కాంగ్రెస్ కంట్రోల్ అండ్ ఈవెన్ ఇన్ దామ్ ఐ బిలీవ్ బీజేపీ విల్ మేక్ ఏ స్ట్రాంగ్ డెంట్ ఇన్ దర్ స్ట్రాంగ్ హోల్డ్స్. అంటే 2 times ఆల్రెడీ బీజేపీని చూసాము, మూడోసారి కూడా సర్వేలలో బీజేపీకి ఎక్కువ అంటే ఫేవరిజం ఉందంటున్నారు, దానికి ఏమంటారు? ఫేవరిజం అంటే ఇప్పుడు కొన్ని పాలసీస్ ఆయన చేసినవి బాగున్నాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ విషయానికి వస్తే ఈవెన్ వీఆర్ సపోర్టింగ్ రష్యా అండ్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ హెల్పింగ్ వాట్ యు కాల్ ది అపోనెంట్, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ కంట్రీస్ నేమ్. సో వీఆర్ మెయింటైనింగ్ ఏ న్యూట్రల్ బేసిస్ ఇన్ సపోర్ట్, వీఆర్ నాట్ ప్రొవోకింగ్ ఎనీ కంట్రీ. సో ఈవెన్ చైనా ఈజ్ అట్ కామ్ విత్ ది పాలసీస్, విత్ అవర్ పాలసీస్ ఇట్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బికాస్ వీఆర్ సపోర్టింగ్ సౌత్ కొరియా. ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో మోర్ ఓవర్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో టోటలీ ఇన్ ఎ డార్మెంట్ స్టేజ్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎకానమీ హాస్ గాన్ డౌన్ అండ్ సెకండ్ థింగ్ వీఆర్ ప్రొవైడింగ్ వాట్ యు కాల్ వీట్ అండ్ ఎసెన్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ ఈవెన్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ టు పాకిస్తాన్. సో దే ఆర్ ఎగ్జామ్. సికింద్రాబాద్కి వస్తే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపు నుండి మరీ పోటీ చేస్తున్నారు ఎంపీగా, గెలుస్తారా ఆయన? డెఫినెట్, 200% ఛాన్స్. అండ్ దట్ ఫెలో పద్మారావు గౌడ్ ఇస్ ఆఫ్ నో యూస్, నో యూస్. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ లేవంటారు ఇక్కడ? దేర్ బికాస్ ఫ్రమ్ బీజేపీ కిషన్ రెడ్డి ఈజ్ ఎ స్ట్రాంగ్ క్యాండిడేట్, వేరాస్ పద్మారావు ఈజ్ ఆల్మోస్ట్ ఎన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే హ్యాస్ బీన్ ఎలివేటెడ్ అండ్ గివెన్ ఎ పోస్ట్ బట్ ఐ డోంట్ థింక్ హీ విల్ మేక్ ఎనీ డెంట్. ఇన్ కేసు బీజేపీ అభ్యర్థి కిషన్ గౌడ్ గారు, కిషన్ రెడ్డి గారు గెలిస్తే నిధులు తీసుకొని వస్తారా సెంట్రల్ నుండి? సెంట్రల్ నుంచి నిధులు తెస్తాడంటే ఇప్పుడు మన పాలసీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఈ కాంగ్రెస్ వాడు వాళ్ళు కొద్దిగా తమిళనాడు స్టేట్ లాగా ఎట్లా అంటే టు గెట్ టు డెవలప్ ది ఎంటైర్ వాట్ యు కాల్ స్టేట్ యు షుడ్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విచ్ టమిలియన్స్ దే మెయింటైన్ ప్రాపర్ డెకరమ్ అండ్ దే విల్ గెట్ దేర్ థింగ్స్ డన్. దట్ షార్ట్ ఆఫ్ వాట్ యు కాల్ ప్రాక్టికాలిటీ షుడ్ బి దేర్. ఐడియాలజీస్ ఆఫ్ ది పార్టీస్ మైట్ బి డిఫరెంట్, దే ఆర్ డిఫరెంట్ ఐడియాలజీస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది స్టేట్, స్టేట్ ఈస్ ప్రయారిటీ, నాట్ ది సెంటర్. సెంటర్ పాలసీస్ యూ మే డిఫర్, యూ కెన్ ఓట్ అగ్నెస్ట్ ఇట్ ఇన్ ది పార్లమెంట్ బట్ స్టేట్ యూ షుడ్ సపోర్ట్. యా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇండియాలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఎందుకు అంటే ఈ బ్రాడ్ ఇండియా టు ఏ సాలిడారిటీ కంట్రీ,
అండ్ అఫ్కోర్స్ హిందుత్వం అని చెప్పను నేను, బికాస్ అవర్ కంట్రీ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. బట్ ఒక తాటికి తెచ్చాడు ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు తెచ్చాడు. అండ్ అతను బ్రహ్మచారి అండ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ హైరర్స్ అండ్ అవినీతి అటువంటిది ఒక్క రూపాయి అవినీతి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరఫున, ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? దట్ ఐ కాంట్ సే, బికాస్ కాంగ్రెస్ వేవ్ ఉంది అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఈజ్ ఎ డైనమిక్ లీడర్, నో డౌట్. ఇంతకుముందున్న గవర్నమెంట్ సంగతి ప్రజలందరికీ తెలుసు. అది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తన గవర్నమెంట్ని అరటిపండులో ఒలిచి రేవంత్ రెడ్డికి ఇచ్చాడు చంద్రశేఖరరావు, అంతే. బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఏం లేదంటారు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎన్నికల్లో? ఆయన తన భాష మార్చుకోవాలి, వే ఆఫ్ టాకింగ్ మార్చుకోవాలి. ఇప్పుడు గెలిపోవటం సహజం అన్నమాట రాజకీయాల్లో. ఓటమి ఎందుకు జరిగింది అనే దాన్ని ఆయనకు ఒక పాఠంలాగా తీసుకొని దానికి రిపెంటెన్స్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా పవర్లోకి రావాలి, మనం ఎలా చేయాలి, ఇంకా ఎంత మంచి చేయాలి అనేది ఆలోచించి అది వదిలేసి అహంభావంతో తిట్టడము, మొన్న ఏదో లిల్లీ పుట్లు పార్టీ అని అనడం, ఇవన్నీ అంత పెద్ద లీడర్కి సూటబుల్ కాదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దేశంలో, ఏ పార్టీకి ఎక్కువ అంటే సీట్లు వచ్చే అవకాశం ఉంది? దేశంలో ఓవరాల్గా మోడీకే ఉందండి, ఇప్పుడు మోడీవే నడుస్తుంది. అంటే మోడీ ఎందుకు వస్తారని అనుకుంటున్నారు? మోడీ దేశం ఇంత అంటే ఇంత కంపేర్ టు 60 ఇయర్స్ ఇప్పటికి ఒక 10 ఇయర్స్కి చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, తర్వాత రామ మందిరం కానీ, ఇవన్నీ వాళ్ళకు మోడీకి బాగా ప్లస్ అవుతున్నాయి. అంటే ఇంకా అంటే మోడీ చేతిలో దేశం ఉందంటే ఒక సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. ఆల్రెడీ 2 టర్మ్స్ మోదీ గారు వచ్చారు కదా, థర్డ్ టర్మ్ కూడా ప్రజలు ఆయనకే అంటే ఆయనకే అంటే గవర్నమెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మనిషి పనులు, ఆయన చూపిస్తున్న అంటే ఇప్పుడు దేశం మీద ఆయనకున్న ప్రేమ. ఇంకొకటి మోడీకి ఎలాంటి సంపాదించుకోవాలి, ఇలా సంపాదించుకోవాలి, ఇది ఆస్తి కూడా పెట్టుకోవాలని ఒక ఆలోచన లేదు. ఆయనకు ఆస్తి పిల్లలు లేరు, పిల్లం లేదు, ఆయన దేశం కోసమే ఆయన జీవితం అంకితం అనుకోని చెప్పేసి పనిచేస్తుంది కాబట్టి మోదీకే ఇస్తారు. సర్వేలన్నీ కానీ మోదీ గారికి అనుకూలంగా ఉన్నాయంటున్నారు, నిజంగానే సర్వేలు మోదీ గారికి అనుకూలంగా ఉండవచ్చు? బరాబర్ సార్, మోడీ గారికే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అంటున్న 400 కూడా క్రాస్ అయితేనా కూడా ఆశ్చర్యం ఏం లేదు, అవుతుంది కూడా. అలాగే మన ఇక్కడ చూసుకున్నాం అనుకున్న ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు బీజేపీ తరఫు నుండి, సికింద్రాబాద్ నుండి కానీ ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఆయన గెలుస్తారంటారు ఈసారి ఎంపీగా బీజేపీ తరఫున? పక్కా గెలుస్తారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? మళ్ళా తీసుకొస్తారు పక్కగా, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి తీసుకురాకపోతే నెక్స్ట్ టైం గెలవడానికి ఛాయిస్ ఉండదు, అందుకోసమైనా తీసుకొని వస్తారు పక్క. డెవలప్మెంట్ చేస్తారంటారా కిషన్ రెడ్డి గారు ఒకవేళ బీజేపీ గెలిస్తే? చేస్తున్నారు కదండి, మెయిన్గా సికింద్రాబాద్ అంటే మెయిన్గా గ్రేటర్ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడు రోడ్స్ తీసుకున్నా, స్కైవేస్ తీసుకున్నా, ఫ్లైఓవర్స్ తీసుకున్నా చాలా జరుగుతున్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంటే చేయలేదు కదా. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తుంది, ఇద్దరు కలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది, అందుకోసమని తీసుకొస్తారు పక్క. మోదీ గారు వల్ల అంటే దేశం ముందుకు వెళ్ళింది అనుకోవచ్చా ఈ 10 ఇయర్స్లో? ముందుకంటే ఏ విధంగా అనుకుంటున్నారు అంటే అభివృద్ధి చెందింది? చెందింది. వాళ్ళు ఇప్పుడు 2047 ఒక విజన్ పెట్టుకొని చేస్తున్నారు, అప్పటిదాకా పక్కగా అభివృద్ధి చెందిన దేశంగా. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నాం కదా, 2047కి అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటాం అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఓవరాల్గా అయితే సార్ బీజేపీ హవా కొనసాగుతుంది పక్క. మరి ఇక్కడ తెలంగాణ ఇక్కడ చూసుకున్నాం అనుకున్నాం, మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి బీజేపీకి మాత్రమే ఫైట్ ఉంటుంది, బీఆర్ఎస్ ఫైట్ నుండి తప్పుకున్నది. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే రైట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇండియాలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఐ థింక్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నా బ్రో నేనైతే. ఎందుకు బ్రో బీజేపీ? బీజేపీకి ఎందుకు ఎక్కువ సీట్లు వస్తాయనంటే బీజేపీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అట్లున్నాయి బ్రో. వాళ్ళు 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, గవర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నడపడం కానీ, నోట్లు రద్దు చేయడం కానీ, వాళ్ళు అనుకున్న పనులు సమర్థవంతంగా చేశారు బ్రో.
సో అందుకనే బీజేపీ అంటున్నా, బీజేపీ అంటున్నా. మోదీ గారి నాయకత్వం వల్ల దేశం ముందుకెళ్ళింది అనుకోవచ్చు? ఎస్ బ్రో, సమర్థవంతంగానే నడిపిస్తుండ్రు నాయకత్వాన్ని. ఆల్రెడీ 2 సార్లు మోదీ గారు వచ్చారు, 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు బ్రో ఈసారి మోడీ గారు, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడని నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా, సిట్టింగ్ ఎంపీగా, మరి అలా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా? ఏమో బ్రో, బీజేపీగా గెలిస్తే ఈసారి కిషన్ రెడ్డి కొంచెం టఫ్ ఫైట్ ఉంది అనే చెప్పాలి. ఎందుకని బ్రో? వాళ్ళ బీఆర్ఎస్ నుంచి ఇలా అభ్యర్థి టఫ్ ఫైటే ఉంది. కాంగ్రెస్ అండ్ బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు నడుమ పోటీ ఉంది అని అనుకుంటున్నాను నేనైతే. త్రిముఖ పోటీ కిషన్ రెడ్డి గారికి అయితే సార్ చాలా టఫ్ ఫైట్ ఉంది. గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బ్రో? గెలిచే అవకాశాలు 50-50 ఛాయిసెస్ బ్రో. మోదీ గారి గ్రాఫ్తో ఆయన గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఏంటి బ్రో మళ్ళీ చెప్పండి. మోదీ గారి గ్రాఫ్తో బీజేపీకి ఆయన కోట్ వేసే అవకాశం ఉందా ప్రజలు? ఎస్ బ్రో, ఖచ్చితంగా మోడీ గారి గ్రాఫ్తో ఓటు వేస్తారు ప్రజలు. మోడీ గారిని చూసి అయినా వేస్తారు. అక్కడ లోకల్ అభ్యర్థి ఎవరున్నా మోడీ గారిని చూసి అయితే ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు కదా, ఆయన వల్ల డెవలప్మెంట్ జరిగిందంటారా సికింద్రాబాద్కి? నాకు అంతగా తెలియదు బ్రో. సో మీరైతే మోదీ గారు వస్తే బెటర్ అంటారు ఈసారి బీజేపీ రావాలి? నేనైతే మోడీ గారు రావాలనే కోరుకుంటున్నా, మోడీ గారు వస్తారని నమ్ముతున్నా బలంగా. ఈసారి తెలంగాణలో ఎలా ఉండొచ్చు ఎంపీకి, ఏ రెండు పార్టీలకి బాగా టఫ్ ఫైట్ ఉండొచ్చు? కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నా కంట్రీలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా? బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఎందుకనైనా బీజేపీ అంటే 10 ఇయర్స్ నుంచి ఆయన స్టేబుల్గా ఒక అభివృద్ధి అనేది, నెక్స్ట్ వేరే పార్టీతో పొత్తులు లేకుండా జీవోస్ కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్ పాస్ అయ్యేటట్టు బ్రహ్మాండంగా చేసుకున్నారు దాన్ని. అలాగే ఇక్కడ చూసుకున్నాం అనుకున్న కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ తరఫున, ఆయన గెలుస్తారంటారా సికింద్రాబాద్ నుండి ఈసారి? పద్మారావు గౌడ్ గారు కొద్దిగా టఫ్ ఫైట్ ఇస్తున్నారు చెప్పలేదు కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారికి ఇంకేసి ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే వచ్చిందో అంతే వస్తాయి, కానీ 10% 20% అంత మించి ఎక్కువ రావు. సరే, బీజేపీ వాళ్ళు ఏమైనా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేశారా? అర్థం కాలేదు. బీజేపీ వాళ్ళు ఏమైనా తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ ఏమైనా చేయలేదు? నార్మల్గా బీజేపీ ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చింది సెంట్రల్లో మోదీ గారు, 3rd టైం కానీ సర్వేలన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయి, ఎందుకు అనుకోవచ్చు? ఆపోజిట్ కరెక్ట్గా లేక, ఆపోజిట్ అనేది ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో వాళ్ళ క్లారిటీ లేక. ఎక్కువ మంది చూసుకుంటే మోదీ రావాలి, 400 పైన సీట్లలో విజయం సాధిస్తారంటున్నా, సాధ్యం అవుతుందా 400+? రాదు. గవర్నమెంట్ అయినా ఫామ్ చేస్తారు? గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అలయన్సెస్తో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, కానీ ఇండివిజువల్గా రావు. లాస్ట్ టైం కానీ మెజార్టీ తగ్గుద్ది, కాకపోతే అంటే ఎక్కువ సీట్స్ వల్ల సింగిల్ పార్టీ, ఎక్కువ సీట్స్ గెలుచుకున్న పార్టీ బీజేపీ ఉంది. అంటే 10 ఏళ్లలో దేశం అనేది ముందుకెళ్ళింది అనుకోవచ్చు అభివృద్ధిలో? అభివృద్ధిలో అనేది కొద్ది బెటర్ సార్. అలాగే దానం గారు చూసుకుంటే ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయి కదా సికింద్రాబాద్లో, ఏమంటారు? అందరి మీద ఉన్నాయి, ఒకళ్ళ మీద ఉంది. ఈరోజు ఒక నాయకుడు ఎక్కడ గెలుస్తున్నాడు, ఏ పార్టీలో ఉంటాడో తెలియట్లేదు, దాని గురించి మనం మాట్లాడలేము. అందరూ ఉన్నాయి, కేసీఆర్ మీద లేవా, అందరి మీద ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చాలామంది పార్టీలు మారుతున్నారు, దాని మీద మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మారేవాళ్ళు, బీజేపీ వాళ్ళు మారేవాళ్ళు, దాని గురించి అసలు మాట్లాడడం లేదు, రాజకీయాల్లో దిగజారిపోయినాయి. కిషన్ రెడ్డి గారికి పైన నుండి నిధులు తెచ్చేది కానీ ఏమైనా సికింద్రాబాద్కి తీసుకొని రావాలన్నా కానీ ఆ స్టేటస్ ఉందంటారు లేదంటారు అంత? బీజేపీ నుంచి ఏమైనా తీసుకొని రావాలంటే కిషన్ రెడ్డి గారికి ఆ స్టేటస్ లేదు, నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంటే కనుక మొన్న ఎలక్షన్లో బండి సంజయ్ గారు అట్లా తిరిగారు, కిషన్ రెడ్డి గారు వచ్చిన కానీ అయిపోయారు. ఫైనల్గా అయితే మోదీ హవా నడుస్తుంది అంట? మోడీ గారు ఆపోజిట్ వీక్గా ఉన్నప్పుడు ఎవడో ఒకళ్ళు ఉంటారు కదా, అది మోడీ. ఓకే, థ్యాంక్స్. ఓకే.